बोडुपल मुनसिपल कॉर्पोरेशन, कॉलनी वेलफेयर असोसिएशन फेडरेशन आध्वर्यंलो इटीवल कुरिसिनटुवंटि भारी वर्षालकु रोड्लन्नी कूडा गुंतलमयमै ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మరి ఫెడరేషన్ పక్షాన మేమందరం కూడా ప్రత్యక్షంగా సందర్శించాలన్నటువంటి ఒక ఉద్దేశంతోటి ఈ రోజు మేము బోడుపల్లి మున్సిపాలిటీలో అన్నిటి కూడా మేము సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మేము గమనించిన విషయానికి వస్తే ఈ అంబేద్కర్ విగ్రహం నుంచి చెల్కనగర్ వెళ్ళే దారిలో రోడ్లన్నీ కూడా ముఖ్యంగా బాలయ్య గార్డెన్ దగ్గర రోడ్లన్నీ కూడా బొమ్మకు బాలయ్య గార్డెన్ దగ్గర రోడ్లన్నీ కూడా గుంతలు పడి మరి చాలామంది పడిపోవటం జరుగుతూ ఉంది, దెబ్బలు తగులుతాం జరుగుతూ ఉంది, కాళ్ళు ఇరుగుతూ ఉన్నాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ రోడ్డు మీద ఏదో నామకే వాస్తే ప్యాచ్ వరకు రాత్రి చిన్నగా ఇంత డాంబర్ తీసుకొచ్చి పైపైన మూసి ఆ గుంతలన్నీ కూడా మూయడానికి ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాదు. మేము అనేది ఏంటంటే ఇది పెద్ద రోడ్డు, 100 ఫీట్ల రోడ్ ఇది. చాలా విపరీతమైనటువంటి రద్దీ ఉండే ప్రాంతాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ఇలా రోడ్లన్నీ కూడా మనుషుల యొక్క ప్రాణాలను హరించే విధంగా యాక్సిడెంట్లు అయితే పట్టించుకునే విధంగా ఇటు ఒకటే చెప్తా ఉన్నాం, మంచి మర్యాదగా ఇప్పటికైనా మీకు చెప్తా ఉన్నాము. మీరు ఆఫీసులో కూర్చోవద్దు, మీరు ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే శ్రీలంకలో ఏం జరిగింది, శ్రీలంక వాళ్ళు ఎట్లా తనిమి తనిమి కొడితే పరారు అయిపోయారు, వాళ్ళంతా బట్టలు కూడా తీసి కొట్టిరు, చెట్లలో నీళ్ళల్లో వేసారు అక్కడ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి. అట్లనే ఇక్కడ ప్రజలు కూడా మేము చైతన్యవంతులు చేస్తూ ఉన్నాం, ప్రజలకు మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా మీ భర్తం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నది. మీరు పోలీసులు పెట్టుకుంటారా, మీకు గవర్నమెంట్ ఉందా, మంత్రి బళ్ళారెడ్డి మీ అనుకుంటా, ఎవడైనా ఉండని ప్రజలకు పనిచేయ ఇబ్బంది ఖచ్చితంగా అడుగుతాం, ఖచ్చితంగా నీళ్ళు తీస్తాం, మీ బట్టలు కూడా తీస్తాం, మీరు ఖచ్చితంగా పని చేయండి, మీకు గౌరవిస్తాం, శాల్వలు కప్పుతాం, లేకపోతే రాళ్లతో కొడతాం. రాజు సాక్షాత్ ముఖ్యమంత్రి అన్నాడు కదా, పని చేయకపోతే రాళ్లతో కొట్టిస్తాం అని చెప్పి ఆ గతి మీరు పట్టకుండా. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి కాళీ వాళ్ళు పాపం వాళ్ళు అడవిలో ఉన్నారా జంగల్లో ఉన్నారా అర్థం కానటువంటి పరిస్థితి. అసలు మేయర్ ఏం చేస్తా ఉన్నాడు, మేయర్ అంటాడంటే ఇది నా వాడు కాదు అని. అసలు నువ్వు వాడుక మేయరు ఊరికి మొత్తానికి రావు, నాకు అర్థం కాదు. నువ్వు ఎక్కడ దేనికి నువ్వు మేయరు, 15వ వాడికి ఒకదానికే మేయరువా, లే ఊరు మొత్తానికి బోడుపల్లి కార్పొరేషన్ మొత్తానికి మేయరువా నువ్వు చెప్పాలి. నువ్వు నా వాడు కాదు అంటే మరి ఇక్కడ మేయర్ ఇక్కడ ఎవడున్నాడు మేయరు, ఇక్కడ 20 ఏళ్ళు నువ్వు ప్రెసిడెంట్ వీకేసినావు, ఏం చేసినావా నువ్వు 20 ఏళ్ళు నువ్వు చేసిన అంటావు, 20 ఏళ్ళు నేను ప్రెసిడెంట్ చేసిన, ఒక్క రోడ్డు లేదు, ఒక్క డ్రైనేజ్ సరిగా లేదు, పందులు కుక్కలు స్వైరవీరం చేస్తున్నాయి ఒక చెరువులా, కప్పలు గపగప మొత్తుకుంటా ఉన్నాయి, పాములు వచ్చి పండుకుంటా ఉన్నాయి, నీరు కట్టెలతో భయంగా మొత్తం ఇంకా ప్రజలందరూ కూడా బాగుంటారు. అసలు మేయర్గా నీకు అసలు దీని మీద రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యతగా ఫీల్ అవుతలేవు, ఖచ్చితంగా నువ్వు పట్టించుకోకపోతే నువ్వు అసలు ఎందుకు లేకపోతే శ్రద్ధ కాకపోతే రాజీనామా నుంచి వీళ్ళు పాలన పడికేసి ముడిగోడులో పోయి ప్రచారం చేస్తావు, ఈడేవాళ్ళు ప్రచారం చేయాలి, వరదలు వచ్చి రోడ్లన్నీ గుంతలు అయిపోయి.